సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దాళ్ళ కన్నా బాధాకరం ఏమంటే, మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైళ్ళకు పంపించినారు. ఏమని, మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు, సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది, ఆఫ్టర్ April 1, 2017 మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఏజెంట్ కాంట్ సెల్ ద వెహికల్ ఇన్ ఇండియా. బాగుంది చూడండి, కాంట్ సెల్ ద వెహికల్స్ ఇన్ ఇండియా ఇఫ్ బై ఛాన్స్ దే ఆర్ సోల్డ్, రిజిస్ట్రేషన్ కాంట్ బి డన్ బై ద ఆర్టీఓ ఆఫీస్. ఇదో చూడండి ఏమైంది, రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహన్ అనే ఒక ఇది ఉంది, అయి దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే. తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని చోట్ల ఇచ్చినారు. ఏమని, ఎక్కడైనా సరే ఇలాంటి పనులు ఎవరున్న మీరు కొనింటే బై మిస్టేక్లో, మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది అమ్మినోది, మీరు బండ్లన్నీ ఎనిక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేస్తారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు, ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి, ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈయన ఎవరికి పోయింది, ఈయన నన్ను, నా భార్యను అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా, నన్ను నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడలు వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే, మేము దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే, నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్, ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా నేను రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి. నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్లో, నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్, ఎవరు అడిగారు, ఎవరు ఇచ్చారు లీగల్ ఒపీనియన్, డీటీసీ అడిగినాడు జీపీకి. ఇదో చూడండి, ఆయన ఏమన్నాడు, చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, అథారిటీ లేదు. జీపీ వైఎస్ఆర్ జీపీ, ఇదో చూడండి, దాని బేకాదార్ ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు, రూట్ బస్సులు ఉన్నావన్నీ ఇంటర్స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయే, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంటర్స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు. ఏం చేసినారు, సీజ్ చేయాలి. ఏమంటారు, సీజ్ చేసినదా, వాడికి డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు, పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి, ఉండాలా, ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏమి తెలుసా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు, అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు, లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా, 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబి యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి, ఇక్కడ ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడు నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తూ చేసిన, ఒక్కొక్కరు 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది,
గవర్నమెంట్లో, ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే, బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, లేదంటే రేపు ఆయన అంటారు.